ఓం నమో నారాయణాయ నమశివాయ. మనం గరుడ పురాణంలో నవనిధుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అవి ఎవరెవరికి ఉంటాయి, అవి ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకం ప్రవర్తిస్తారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా పద్మ, మహాపద్మ, మకర, కచ్చప, ముకుంద, కుంద, ఆరనంద, నీల, శంఖ, మిశ్ర, ఇవి 9 నవనిధులు అన్నట్టు. ఇందులో పద్మనిధి లక్షణాలు ఉండే మనిషి సాత్వికుడు, దయగలవాడు. ఈయన బంగారం, వెండి వంటి విలువగలటువంటి వస్తువులను సంపాదించి ఇతరులకు, దేవతలకు, యాజ్ఞికులకు వాటిని దానంగా ఇస్తుంటాడు. ఇక మహాపద్మ చిహ్నంతో లక్షితుడైనటువంటి వ్యక్తి కూడా తాను సంపాదించినటువంటి ధనాదులను ధార్మికులైనటువంటి జనులకు దానం చేస్తుంటాడు. మొత్తానికి పద్మ, మహాపద్మనిధి పద్మ అండ్ మహాపద్మనిధి తాలూకు ఎవరైతే కలిగి ఉన్నారో వారు సంపన్నులు, సాత్వికులు అనే వీళ్ళు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మకర. ఈ మకర నిధి ఉన్నటువంటి వాళ్ళు సంపన్నులు, ఖడ్గ, బాణ, కుంతాదులను సంపాదిస్తుంటారు. వారు రాజులతో స్నేహం చేస్తుంటారు, శ్రోతీయ బ్రాహ్మణులకు దానాలు ఇస్తుంటారు, ఎల్లప్పుడూ యుద్ధ తత్పరులై ఉంటారు, యుద్ధాల వల్ల ద్రవ్య సంపాదన చేస్తారు. వీళ్ళు మకర. నెక్స్ట్ కచ్చప. ఈ కచ్చప నిధి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి తామస గుణాలను కలిగి ఉంటాడు, అంటే వరస్ట్ క్వాలిటీస్ అనుకోవచ్చు రకంగా. ఎవరిని నమ్మడు, సంపద బాగానే ఉన్నా తాను అనుభవించడు, ఎవరికి దానం చేయడు, ఏ రహస్య ప్రదేశంలోనో ఏకాంతంగా పోయి తన సంపదను అంతటిని కూడా భూమిలో పాతి ఉంచుతాడు, పిష్నారోడు లెక్క. ఇక ముకుంద. ఈ ముకుంద నిధి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు రజోగుణ సంపన్నుడే ఉంటారు. రాజ్య సంపాదన, విస్తరణను మొత్తం చేయాలని వీళ్ళు కోరికను కలిగి ఉంటాడు. భోగాలను బ్రహ్మాండంగా అనుభవిస్తూ ఉంటాడు. గాయకులకు, వేషాదులను చక్కగా పోషిస్తూ ఉంటాడు. సుఖపురుషులు అన్నట్టు అనుకోవచ్చు. ఏది ముకుంద ఆ క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళు. ఇక నంద. ఈ నందనిధి అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో రాజస, తామస గుణాలను రెండు ఉంటాయి. తన వర్ణం వారికి ఆధారభూతుడై ఉంటాడు. ఎవరైనా పొగిడితే పొంగిపోతాడు. బహుపత్నీవ్రతుడై ఉంటాడు. మిత్రులను మార్చేస్తూ ఉంటాడు. స్వార్థం ఉంటుంది, సుఖం ఉండిదని కలగలిపి ఉంటాడు. ఎవరు? నందనిధి ఆ ఉన్నటువంటి పర్సన్. ఇక నీల. నీలనిధి చిహ్నాలతో సుశోభితుడైనటువంటి నరుడు సాత్విక తేజంతో విరాజిల్లుతుంటాడు. వస్త్ర ధాన్యాదులను బాగా సంపాదించి తటాకాది నిర్మాణాలను గావించి, అంటే చెరువులు తవ్వించి జాతికి అంకితం చేస్తుంటాడు. జనహితం కోరి మామిడి వంటి ఫలవృక్షాలను, తోటలను పెంచి వీని యొక్క సంపద 3 తరాలకు వచ్చే విధంగా తాను చేస్తుంటాడు. అంటే ఈ నీల నిధి అన్నది ఏదైతే ఉన్నదో ఆ క్వాలిటీ ఓ రకంగా చాలా మంచి క్వాలిటీ అనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత శంఖ. ఈ శంఖ నిధి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు అన్ని భోగాలను అనుభవిస్తాడు. కానీ ఆశ్రితులకు ఏమీ పెట్టకుండా చిరుగుపాతల బరువు బ్రతుకుల వారిని చేసి పరస, అంటే ఓన్లీ వాడికే అంతే, ఈవెన్ సొంత వలన సరే దగ్గర తీయడం అన్నట్టుగా ఈ శంఖ నిధి క్వాలిటీ ఉన్నటువంటి చెప్పవచ్చు. కేవలం తన సొంత పోషణ, భోగాలే చూసుకుంటాడు తప్ప మిగతా వాళ్ళకి ఏ దేవుడు, కేవలం వాడు బతుకునేంత వరకే వాడిది. ఇక మిగతా అది మొత్తం కూడా ఇంకా చల్ల చెదురైపోయినంటే లెక్క, ఎందుకంటే మిగతా ఎవరికి ఏం పెట్టడు కాబట్టి. ఇక మిశ్ర. మిశ్ర అంటే కలగా పొలగమన్నట్టు, ఇవి అన్ని కంబైన్డ్ వేలో ఉంటాయి. సో ఈ రకంగా నవనిధులు అన్నవి ఉంటాయని చెప్తున్నాడు. నాకు ఇందులో బాగా నచ్చింది పద్మ, అదేవిధంగా మహాపద్మ, ఈ రెండు కూడా ద బెస్ట్ అని వాళ్ళకి కనిపించింది. మకర ఆ నిధి అన్నది ఏదైతే ఉందో రాజులకి ఎక్కువగా ఉండి దాని వలన కనిపిస్తూ ఉంది అది. ఆ తర్వాత మహాపద్మ కూడా రాజులది అన్నట్టుగా ఉంది. అండ్ మకర వచ్చేసి సంపన్న అని వేళ, మంచి వాళ్ళని వేళ మనం చెప్పుకోవచ్చు. యుద్ధాలు లైక్ అవి కూడా వాళ్ళే కాబట్టి. ఇక కచ్చప. ఈ కచ్చప నిధి క్వాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతేనో వరస్ట్ అన్నట్టు. తర్వాత ఇంకోటి శంఖ. ఈ శంఖ అండ్ కచ్చప ఈ రెండు క్వాలిటీసే కొంచెం తేడాగా ఉన్నాయి. అండ్ మిశ్ర వచ్చేసి కలగా పొలగం. అండ్ మిగతావన్నీ కూడా చూసుకుంటున్నట్టయితే మనలో చాలామంది ఆ వేళ ఉన్నట్టు కనిపిస్తూనే ఉన్నారు. ఆఫ్ కోర్స్ ఏవైతే వరస్ట్ అన్నో ఆ వరస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనలో చాలామంది ఉంటూనే ఉంటారు. సో మీలో ఉన్నటువంటి ఈ నిధులే మిమ్మల్ని ఈ సమాజానికి గొప్పగా చూపించాలన్నా, వరస్ట్గా చూపించాలన్నా, మీరు మంచిగా బతకాలన్నా, వరస్ట్గా బతకాలన్నా, ఏదైనా ఇంక ఇవే. సో నవనిధులు అన్నవి ఏవైతే ఉన్నాయో ఇవే ఈ క్వాలిటీస్. ఇక రేపు భువనకోశ వర్ణన, ప్రియవ్రత మహారాజు వంశం గురించి మనం తెలుసుకుందాం.